అందరికీ శనార్థులు. గరంగర ముచ్చట్లతో గంగవ్వ మీ ముందుకు వచ్చింది. గ వార్తలేందో ఓ పాలి చూద్దాం. మరి ఉండవలసిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్నోళ్ళు ఆ బరువును తక్కువ చేసుకుంటందుకు అడే తిప్పలు చిన్నగుండై ఉల్ల పాపం. వాకింగులు, జాగింగులు, డైటింగులు, జిమ్లు, అబ్బో ఎన్ని తీర్ల కష్టపడతారో పాపం. ఇక తినబుద్దైన నోరు కొట్టేసుకొని సగం కడుపుకే తింటారు. అయితే అసంటి బాధలేం లేకుండా అల్కగా బరువు తక్క ఏ మందు కనిపెట్టిరు అమెరికోళ్ళు. ఇక ఊకుంటారా జనాలు? అసలే అమెరికాల 140 మంది ఉన్నారట ఒబేసిటీ ఉన్నోళ్ళు. ఇంకేముంది ఎగవాడుతున్నారట. ఇంతకది ఏ మందు ఏంది కథ చూద్దాం పార్రి. హై కొలెస్ట్రాల్ దెన్ డయాబెటిస్. People who require 10%. Got to try to get healthier. My kids are developing heart problems. Done anything about it, it's hard to say what could have happened. ఓష్ని కథ సల్లగుండా. అయితే అమెరికాలో కూడా తొక్కిసలాటలు, తోపులాటలు జరుగుతాయనుల్లా. ఏదో మనతాన్నే చదువుకున్నోళ్ళు, చదువు రానోళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అసంటి తొక్కిసలాటలు జరుగుతాయి. మరి అమెరికోళ్ళు అంటే చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా ఉంటారు కదా. మరి గిట్లెట్లయింది కావచ్చు? అగో తొక్కిసలాటల 17 మంది పానాలు పోయినాయట. మరి ఏడనో ఎట్లనో అరుచుకుందాం రార్రి. మన నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ దావఖానా కవల పిల్లల కాన్పులకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్కన కొడుతుంది కదా. అవునుల్లా, ఒక్కరోజే 4 ఇద్దరు చొప్పున 8 అండ పిల్లలు పుట్టిరట. పారిగా గా ముచ్చట చూసొద్దాం. నేను డాక్టర్ రజని ఆర్ఎంఓ ఎంసీహెచ్ నిర్మల్ నుంచి మాట్లాడుతున్నాను. నిన్న రోజునంటే 5వ తారీఖు నవంబర్ రోజు ఒక అరుదైన విషయం జరిగింది. ఏంటంటే 4 ప్రెగ్నెంట్ లేడీస్ ట్విన్స్ అందరూ డెలివరీ అయ్యారు. ఇది అనుకోకుండా ఒకరోజు ఇంతమంది అవ్వడం చాలా అరుదైన సంఘటన. పొద్దున్న 3 ప్రెగ్నెంట్ లేడీస్ ట్విన్స్ సిజరెన్స్ అయినాయి. ఒక్క పేషెంట్ మాత్రం ట్విన్స్ రాత్రి నార్మల్ డెలివరీ అయ్యారనమాట. 4 కూడా తల్లులు పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇక్కడే మాకు దగ్గర ఎస్ఎన్సీ ఉంది కనుక అక్కడ పిల్లలందరినీ మా యొక్క పీడియాట్రిషియన్ చూశారు. పిల్లలందరూ బాగున్నారు. వీళ్ళందరూ కూడా చేసింది డాక్టర్ గారు ఉద్దులత అని గైనకాలజిస్ట్ మరి అనస్థెటిస్ట్ ఝాన్సీ డాక్టర్ గారు చేశారు. పిల్లలందరూ బాగున్నారు. ఇది మాకు చాలా సంతృప్తికరంగా ఉన్న విషయం. ఇంతమంది మా దగ్గరే డెలివరీ అవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదుల్లా. కొడుకుని బండి మీద ఊసబెట్టి బజార్కు తీసుకుపోయి పటాకులు కొనుక్కొని ఇంకా జర్ర అయితే ఇంటికి అందరు కలిసి పటాకులు గాలుద్దామని ఇంటి కోతుండో మనిషి అంతల్నే ఉన్నట్టుండి డమ్మని పెద్దగా సౌండ్. ఏం జరిగిందో ఎవ్వరికి తెలియలే. జరసేపు సీను ఆడికి కట్ చేస్తే సీసీటీవీలో రికార్డ్ అయిన సీన్ చూస్తే అర్థమైంది. చూడుర్రి ఏం జరిగిందో.
కదా ఇది గ్యాలిటీ ముచ్చట, మళ్ళీ కొత్త ముచ్చటతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానుల్లా.